ఆత్మీయ స్నేహితులరా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది అనేక కువైట్ దేశంలో ఒక హోటల్స్కి తీసుకెళ్లారండి మరి దైవజనులు. టీసీసీ తెలుగు క్రైస్తవ సంఘములో సేవకునిగా మరి ముందుకు కొనసాగుతున్న దైవజనులు స్వరూప్ గారు మరి అన్న మమ్మల్ని తీసుకెళ్లారు. చూడండి వాళ్ళు ఎలాగా చాలా ప్రేమగా మాతో ఉండేవారండి వాళ్ళందరూ. ఇక చూడండి తమ్ముడు నజరేష్ కూడా పక్క నుంచి ఉన్నాడు. నజరేష్ స్వరూప్ గారు అంటే ఆయనండి, ఈయనే పాస్టర్ గారు. అటు జాబ్ చేసుకుంటూ ఇటు దేవుని యొక్క పరిచర్య. చూడండి ఇవన్నీ కూడా నేను ఇక్కడ హోటల్స్కి భోజనానికి తీసుకెళ్లారండి ఆయన. అయ్య గారు కూడా వచ్చాం. మరి ఈ విధంగా హోటల్స్ సూట్ చేస్తున్నప్పుడు వాళ్ళు అన్నారు, పర్లేదు ఇంటి తీసుకోండి, మీ ఆంధ్రలో ఉన్న వారందరికీ చూపించవచ్చు అని. వాళ్ళ భాషలో మేము కూర్చున్నప్పుడు మాట్లాడుకున్నప్పుడు మాతో చెప్పేవారండి అవరండి. అంటే ఒక ఓల్డ్ మోడల్స్లో ఉందండి, అది చాలా ఓల్డ్ టైప్లో. వాళ్ళందరూ కూడా చక్కగా చూడండి ఆ పురాతన లైట్లు, ఆ స్వీట్స్ కానివ్వండి, అవన్నీ లైట్స్ చూడండి అన్నీ. అవునండి స్వీట్స్ అండి అవి, అవన్నీ కూడా చూడడానికి చాలా ఆశ్చర్యం. ఎందుకంటే అండి ఓల్డ్ టైప్లో తయారు చేశారండి ఆ యొక్క హోటల్స్. అవునండి అది చూడండి దీపం బుడ్లు ఇవన్నీ కూడా, అది చూడండి దీపం బుడ్లు ఇప్పుడు పురాతనమే, అవన్నీ కూడా ఉంచారండి. చాలా అన్ని ఆశ్చర్యంగా ఉన్నాయండి. అవునండి ఇంకటి నుంచి లోనికి వెళ్దాం అనుకున్నామండి, అవన్నీ తయారు చేస్తున్నారు కదండి వాళ్ళు. మళ్ళీ ఏమనుకుంటారని నేను లోనకంటే వెళ్ళలేదండి, వాళ్ళని అక్కడే ఉండి వీడియో తీశానండి. అది వాళ్ళు తినేసి వాళ్ళు తయారు చేస్తారండి, రొట్టెలాగా ఉంటాయండి అవన్నీ తయారు చేస్తారండి. చూడండి మిషన్లు అన్నీ కూడా, ఇక చూడండి అన్నీ ఓల్డ్ టైప్లో ఓల్డ్ మోడల్. అంటే ఇక్కడ ఉన్న నా యొక్క ఆత్మీయులు, నా ఫ్రెండ్స్, మీ అందరు కూడా స్నేహితులు మీరు చూస్తారని ఇవన్నీ కూడా షూట్ చేయడం జరిగిందండి. తీసాను చూడండి తమ్ముడు నజరేష్ ఫోన్ తీసాడండి, మాట్లాడుతున్నాడు ఏంటో మరి. మహానుభావుడు ఎవరికి చేస్తున్నారు ఏంటో తమ్ముడు. చూడండి అక్కడ మాకు భోజనం సప్లై చేసేవాడు ఆయనండి. అవునండి వీడియో ఈ విధంగా మొత్తం హోటల్ అంతా షూట్ చేసామండి. మొత్తం చూడండి బుట్టలు అవన్నీ కూడా పాత మొదల టైప్లో ఉంటాయి. చూడండి ఇవన్నీ కూడా చిన్న నామ లైట్లు ఇవన్నీ కూడా అక్కడికి మనకి చాలా తేడా ఉంటాయండి. చాలా ఓల్డ్ పరికరాలతో అలంకరించారండి యొక్క హోటల్. ఎవరు పాస్ట్ గారు అనుకో స్వరూప్ గారు ఇవన్నీ కూడా చూడండి. అవి కూడా చూడండి కూడా ప్లేట్లు కానీ లైట్లు కానీ ఇవన్నీ కూడా అవునండి. అంటే మాకు ఇళ్ళకి ఇవన్నీ మరి మాకు చూడడానికి ఎంతో ఆశ్చర్యంగా అనిపించినండి. అవునండి ఇంతకుముందు మీరు ఇళ్ళు చాలామంది చూసుంటారు, అయితే మీకు అంతగా అనిపించు. మాకైతే కొత్తగా ఉండి చాలా ఇంట్రెస్ట్ అనిపించింది, అందుకే ఇవన్నీ తీసామండి. అది చూడండి వాళ్ళు చాలా దగ్గరుండి చాలా ప్రేమగా మనకి వడ్డిస్తారండి వాళ్ళు. అవునండి
ఎక్కడైతే మన వాళ్ళు తెచ్చి మన ముందు పెట్టేస్తారండి. వాళ్ళక్కడ చూడండి, ఆ దేశాన్ని పాలించే పెద్ద పెద్ద ప్రధానులు నాయకులు వాళ్ళు. అవునండి, ప్రతి ఒక్కరు కూడా భోంచేసిన తర్వాత వచ్చి అక్కడ సిట్టింగ్ చేస్తారంట, కూర్చుంటారంట. కూర్చున్నాక వాళ్ళు మళ్ళా కాఫీ అని బ్లాక్ టీ అంటారండి ఇక్కడ, అవన్నీ కూడా ఇస్తారండి తాగమని. ఇవన్నీ కూడా తమిళ నజరేషన్. మరి చాలా ఆశ్చర్యం ఇస్తుందండి మేము ఈ విధంగా కువైట్ దేశంలో జర్నీ చేయడం, అవన్నీ చూడడానికి. ఎందుకంటే మీరు అనుకోవచ్చు ఇవన్నీ మాకు అవసరమో చూపించడానికని. కొన్ని లక్షల ఖర్చు పెట్టినా అక్కడికి అడుగు పెట్టలేం. అవన్నీ చూడడానికి మన వల్ల కాదండి, ఇది కేవలం దేవుడు మా ఎడలు చూపిన ఉచితమైన కృప అని మీకు తెలియజేస్తున్నాను. చూడండి, ఆ దేశపు ఆ యొక్క కరెన్సీ అన్నీ కూడా చూపిస్తున్నారండి ఆయన. నేను పాస్ట్ గారు చెప్తున్నారండి, స్వరూప్ గారు ఈ విధంగా ఇలా ఉంటాయి వీటి గురించి అన్నీ మాకు చెప్తున్నారండి. అవునండి, అది నేను చెప్తుంటా. మీరు దగ్గరికి వెళ్ళి చూడండి, లక్షల ఖర్చు అవుతాయండి ఇవన్నీ. అవునండి, మేమేంటంటే అక్కడికి వెళ్ళి షూట్ చేసి మన స్నేహితులైన మీ అందరూ చూస్తారని షూట్ చేసామండి. ఇమ్మరపురాని ఇంకా జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకాలు అనమాట అండి. అవునండి, నేను రాసిన పాటలు పాడుతున్న పాటలు మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. మధ్యలో ఇలా కొన్ని కొన్ని కువైట్ దేశంలో షూట్ చేసిన వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటానండి. మరి మీరు మీకు ఇష్టమైన వారు తప్పనిసరిగా చూడండి, ఇష్టం లేని వారు చూడొద్దు. మళ్ళీ మీరు ఇబ్బంది పడకూడదని చెప్తున్నానండి. ఇంకా అది ఈ దేశాన్ని పాలించేవారు చూడండి వాళ్ళు. త్వరలో వారిది కూడా ఆర్ట్ వేస్తానండి నేను, తప్పనిసరిగా చూడండి వాళ్ళు. మన కువైట్ దేశాన్ని పాలించే ప్రధానులు వాళ్ళు ఒకప్పుడు చాలా వెరైటీ వెరైటీగా ఉన్నాయండి అన్నీ కూడా. అది కూడా మాకు ఫుడ్ తెచ్చారండి మొత్తం మీద చూడండి, అన్నీ ఫ్రై చేసి తీసుకొచ్చారు. చికెన్ మటన్ తగినందాక చెప్పారు కదా, రొట్టెలు ఇది ఏం చేస్తుంది అవన్నీ కూడా పీసులు, అది మటన్ పీసులు. మళ్ళీ వాటిలో నంచుకోవడానికి బంగాళదుంప అయ్యి చూడండి, అవన్నీ కూడా చాలా టేస్ట్గా ఉన్నాయండి, రుచికరంగా ఉన్నాయి. మనకైతే భోజనం అంటే రైస్ బిర్యానీ ఇవన్నీ ఉంటాయి, అక్కడైతే హోటల్స్లో ఎక్కువ ఇవే ఉన్నాయండి. ఇంకా రైస్ ఏమి ఉండదండి అక్కడ, అంటే ఆర్డర్ ఇస్తే తెస్తారు కానీ ఇవన్నీ కాంబినేషన్ ఇవే తింటారండి ఎక్కువ. వాళ్ళు మంచి హెల్తీ ఫుడ్ అని చెప్తున్నారండి అక్కడ పాస్ట్ గారు చాలామంది, అవన్నీ కూడా వాటిలో నంచుకు తినాలండి ఇవన్నీ కూడా. ఇక్కడికి మనకే దొరుకుతాయండి కానీ అక్కడ చాలా స్పెషల్గా ఉన్నాయండి అన్నీ కూడా. అవునండి, మళ్ళీ అక్కడ నుంచి కువైట్ బీచ్ దగ్గరికి వచ్చి అక్కడ హోటల్స్లో కేఎఫ్సీ ఇవన్నీ కూడా షూట్ చేశానండి అక్కడ. అవునండి, మళ్ళీ అక్కడి నుంచి వేరే చోటకు వచ్చామండి. వేరే చోటకు వచ్చి మార్నింగ్ మాటలు వచ్చామంటే అప్పటికి ఇంకా జనం రాలేదండి. వాళ్ళు ఇప్పుడు మధ్యాహ్నం నైట్ మాటలు ఎక్కువ కూర్చొని చక్కగా ఇంట్రెస్ట్గా తింటూ ఎంజాయ్ చేస్తారంటండి. మేము మార్నింగ్ మాటలు అక్కడికి వెళ్ళి చూడడానికి వెళ్ళామండి బీచ్. మా తమ్ముడు నజరేషు, నేను, స్వరూప్ గారు, పాస్ట్ గారు ఇవన్నీ ఉండి అక్కడికి వెళ్ళి పొద్దుటే మార్నింగ్ వెళ్ళామంటండి. చాలా చాలా అద్భుతంగా ఉన్నాయండి ప్రదేశాలన్నీ కూడా. చూడండి, బయటకు వచ్చినాడు ఎండ, ఏ బాబు దారుణంగా ఉందండి బాబు. అప్పుడప్పుడు దాండ్ర అయిపోతుంది బయటకు వస్తుంటే, భయపడిపోయి లోనకి పారిపోయే వాళ్ళం మేము. చాలా భయంకరమైన వేడండి. వాళ్ళు ఏదో కానీ చెప్పుకోరండి, మేము వడగాలిపో అంటాం మనం, వాళ్ళు దాన్ని ఏదో చెప్తున్నారు భాష నాకు అర్థం కాలేదు. చూడండి ఎంత ఎండ దారుణం అండి, మార్నింగే అంత అలా ఉందండి. చూడండి ఆ లొకేషన్ చూడండి, ఇక్కడికి వచ్చి మార్నింగ్ మాట వచ్చి తీసామన్నమాట అండి.
అవునండి, ఇవన్నీ కూడా మీకు నచ్చుతాయి అనుకుంటున్నానండి. ఫ్రెండ్స్ చూడండి, ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి.